ఎస్ పెరియార్ రామస్వామి నాయకర్, పెరియార్ రామస్వామి నాయకర్ అని తెలుసా మీతో కదా? ఎలాంటి వాడు అంటే, ఒకరోజు ఆయన స్నానం చేస్తున్నట్టు రోడ్డు మీద కొంతమంది బాబులు పోతారు. పోతున్నప్పుడు ఈయన రోడ్డు మీద పోతుడు, ఆ బాబులు స్నానం చేస్తుంది. ఏం చేస్తుంది మీరు అని అడిగింది. వాళ్ళు నీళ్ళు పైకి పెట్టి సూర్యుడికి నమస్కారం చేస్తుంది. ఓం బాపో, హోం బాప కర్మ, హం బాప సంభవ, భక్త వత్సల శ్లోకం చదువుతుంది. ఏమంటే, సూర్యుడి కాళ్ళు కడుగుతాం, అర్ఘ్య పాదాలు తిరుగుతాం. మా వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కాగానే, సర్పంచులు కాగానే, ఎంపీటీసీలు కాగానే, ఈ లంబడోళ్ళు మాలోళ్ళు మాదిలో ఎక్కడ లేదు విపరీతముకి. వాళ్ళు పూజ చేయకపోతే కరోనా, దేవుడు చూస్తే ఒప్పుకోడట, దేవుడు కలిగిపోతే అసలు ప్రాణం వెళ్ళిపోతాడట, అది పోతే మొత్తం ఉద్యమమే ఆలస్యం అయిపోతాడ. బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కింది నుంచి మీకు జలగడి కలిపెట్టింది. ఎందుకు పోలేదు ఉద్యమం? నేను అడుగుతున్నా రామస్వామి నాయకులు నాటిన మూలాలే ఇవాళ ద్రవిడ సామ్రాజ్యంలో కాంగ్రెస్ బ్రాహ్మణ వాళ్ళు పునాదులు లేకుండా చేసినాయి. ఎందుకు పేరేది ఉద్యమం అని అడుగుతున్నా. హిందూ మత మూల వ్యవస్థలోని మొత్తం మూలాలను పెరిగి తీయకుండా ఈ సమాజం విముక్తి తానేదు, ఈ కులం పోదు. పోవాలంటే మొత్తం సమూల ప్రక్షాళన జరగవలసింది. చేస్తాం మేము బతుకున్నంత కాలం చేస్తాం. మీ చేతనైన వాళ్ళు మీ రాజ్యాధికారం తీసుకొచ్చే పని చేస్తాం. నేను ఈ సమాజంలో మార్పే కావాలన్నా, ఈ సమాజంలో కులమే పోవాలన్నా, ఈ సమాజంలో కుల వ్యవస్థలో నా పిల్లలు, నా భవిష్యత్ తరాలు, మీ బిడ్డలంతా నా పిల్లలు రేపు అవమాన పడడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోను. మీకు ఆనందం ఉండొచ్చు కాక, మీ కళ్ళ గౌరవం దొక్కొచ్చు, మిమ్మల్ని గుళ్ళలోకి రానివ్వచ్చు కాక, మీకు పూజ చేయొచ్చు కాక, మీ పేరు మీద మీకు అక్కడ మంత్రించి మీ మీద మంత్రం చల్లొచ్చు కాక. కానీ దాని మూలాల్లోనే మోసం ఉంది, దాని మూలాల్లోనే అవమానం ఉంది, దాని మూలాల్లోనే అమానుషత్వం ఉంది, దాని మూలాల్లోనే కులం ఉన్నది, దాని మూలాల్లోనే అంత రాణితనం ఉన్నది. నేను ఒక్కొక్క ఒక్కొక్క బాబాసాహెబ్ ఆ రెండు రోజులు మూసుకుంటే కళ్ళు మూసుకుంటే ఏమయ్యేది మనం? ఆనందాన్ని చెప్పా ఎక్కడను పెరియార్ రామస్వామి నాయకర్ అన్నాడు. సరేలే మంచిది అనుకున్నాడు. మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఆయన నీళ్లు పట్టి ఆ దోషులు పెట్టి పైకి వస్తున్నాడు కట్ట మీద. మళ్ళీ ఈ బాబు స్నానం ముగించుకొని అడగబోతున్నాడు. ఏ ఏం చేస్తున్నావు ఆయన పిల్లగా అన్నాడు. ఏం లేదండి, మా ఊరు కింద ఉంది, ఓ 70 కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర. మా ఊళ్ళో నీళ్లు కలిసి చెరువు వెళ్ళిపోయింది, ఈ చెడ్డ నీళ్ళు గుప్తున్నా మా చెరువులు ఇద్దరు మా పొలాలు పారుతాయన్నాడు. గుర్తున్నదారా, ఎక్కడ 70 కిలోమీటర్లు నువ్వు గుప్పేది దోషిలతో ఎక్కడ పోస్తావు? నువ్వు పోస్తే కట్ట కూడా కట్టదు రా, నువ్వెక్కడ పోస్తావు, ఆ చెరువు ఎక్కడ నిద్దంటే ఆరి ఆరి 70 కిలోమీటర్ల దూరం ఉన్నదానికే నీరు కొట్టలేకపోతే 150,000 కిలోమీటర్ల పైన ఉన్న చంద్రుడి కాడిపోయి మీరు నీరు కొట్టగలిగింది. ఈ హేతువాదాన్ని, ఈ తాత్వికతను, ఈ భూమికను, ఈ విరాసతిని నా ప్రజలకు పరిచయం చేయకుండా ఎంత ఉద్యమం చేస్తారు?